తెలియజేయటం అదే విధంగా అన్ని వర్గాల వాళ్ళని చైతన్యం చేసి ఈ ప్రభుత్వంపైన ఒత్తిడి తెచ్చి గతంలో ఇచ్చినటువంటి హామీలు అమలుకై ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకురావడం రెండవది మీరు ఏదైతే దళిత బంధు ప్రవేశపెట్టిరో దాన్ని మేము స్వాగతిస్తున్నాం మీరు హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్ట్ అన్నారు పైలట్ ప్రాజెక్ట్ అనేది అమలు చేయండి కానీ అంతటితోనే ఆగిపోకూడదు ఆరంభం అంతం హుజూరాబాద్లోనే కాకూడదు యావత్ తెలంగాణలో పేదవాళ్ళు ఎస్సీలలో ఉన్నారు ఎస్టీలలో ఉన్నారు బీసీలలో ఉన్నారు కాబట్టి అందరి పేదవాళ్ళకి ఈ పథకాన్ని అందజేయాలా ఈ పథకాన్ని వాళ్ళకు కూడా మరి అందించాలనేటటువంటి ఉద్దేశంతోని ధర్నా కార్యక్రమాన్ని పార్టీ చేపట్టింది దీనికి యావత్ తెలంగాణ నుంచి బీసీలను ఎస్సీలను ఎస్టీలందర్నీ పెద్ద ఎత్తున మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే విధంగా చూసి ఒకరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అదే విషయం చెప్తాం ఇప్పుడు ఈటల చిన్నోడు కాబట్టే ఇప్పుడు ఆ దళిత బంధు లక్ష కోట్లైనా ప్రకటిస్తా అని ముందుకొచ్చిండు తర్వాత ఈటల రాజేందర్ గారి రాజీనామా తర్వాతనే మరి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కాలుగాలిన పిల్లిలాగా మొత్తం పర్యటిస్తున్నాడు నిద్రపట్టకుండా రోజు కొత్త పథకాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నాడు అది కూడా ప్రతిదీ హుజూరాబాద్ నుంచి మొదలు పెడుతున్నాడో మరి ఇప్పటికే ప్రజలందరికి అర్థమైంది ఈటల రాజేందర్ గారి వల్ల ఈ ముఖ్యమంత్రి గారికి ఎంత భయం పట్టుకున్నది ఎంత జ్వరం వస్తున్నది అనేది దీని ద్వారానే తెలుస్తున్నది నిన్న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇన్ని రోజులు టైం అయిపోయిన తర్వాత ఖాళీ పెట్టి చివరికి అది కూడా హుజూరాబాద్కు సంబంధించినటువంటి ఒక ఎస్సీ వ్యక్తికి ఇవ్వడం ఏదైతుందో ఇవన్నీ కూడా ఈటల రాజేందర్ గారి వల్ల రాజీనామా వల్ల ఈ ఎన్నికల వల్ల ముఖ్యమంత్రికి ఎంత భయం పట్టుకుందనేది మనం దీని ద్వారా అర్థం చేసుకోవాలి తరపున మరి భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మేధావులు కార్మికులు కర్షకులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కూడా మరొకసారి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఏంటనా 10 లక్షలు ఇస్తారు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈ భారతీయ జనతా పార్టీ తరఫున మరి భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మేధావులు కార్మికులు కర్షకులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కూడా మరొకసారి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈ భారతీయ జనతా పార్టీ తరఫున మరి భారీ స్వాగతం పలుకుతూ ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ను మన పత్రికా మిత్రులను ఉద్దేశించి స్వయం బాబురావు గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆదిలాబాద్ నుండి వారు మాట్లాడతారు వారితో పాటు ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో శ్రీ జి మనోహర్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అదేవిధంగా హుసేని నాయక్ గారు గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలయ భాస్కర్ గారు బీజేపీ బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా గారు బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కూడా పాల్గొంటున్నారు నాతో పాటు నేను ప్రకాష్ రెడ్డి శ్రీ బాబురావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను మీడియా మిత్రులందరికీ కూడా
నా హృదయపూర్వక నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలకు బీసీలకు ఎస్సీలకు ఏదైతే గతంలో ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక వాగ్దానాలు చెప్పడం జరిగింది. కేవలము అది ఎన్నికల మట్టుకే చెప్పడం జరిగింది. ఎన్నికల తర్వాత వాటిని అన్నిటి కూడా మర్చిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. గతంలో 2006 లో అడవి హక్కుల చట్టం కింద అడవి హక్కు పత్రాలు కూడా చాలా మందికి ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే హక్కు పత్రాలు ఉన్న వాళ్ళకి పత్రాలు లేని వాళ్ళకు అందర్ని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇబ్బంది పెడుతూ పోడు చేసుకున్న ప్రజలందర్నీ ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైతే పోడు చేసుకుంటున్న ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గతంలో కేసీఆర్ అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే పోడు వ్యవసాయం చేసుకున్న ప్రజలందరికీ కూడా నేను స్వయంగా ప్రతి జిల్లాకు వచ్చి ఆ జిల్లాలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో పోడు భూములై ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తారని చెప్పడం జరిగింది. అదే రకంగా ఆదిలాబాద్ జిల్లాలో మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఆదివాసుల కోసం గిరిజనుల కోసం పోరాటం చేసిన కొమరం భీము ఏదైతే జోడెన్ ఘాట్ వర్ధంతి ఉండెనో ఆ వర్ధంతిలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. కేవలం ఇది ఎన్నికలప్పుడే చెప్పి అది మర్చిపోవడం జరిగింది. దానికోసమే వాళ్ళందరినీ కోసం ఆదుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది. ముఖ్యంగా ఎస్టీలకు ఆ విధంగా అయితే ఇవాళ అనేక కేంద్ర ప్రభుత్వం కూడా 2014లోనే పోడు వ్యవసాయం చేసుకున్న భూములు ఎంత ఉన్నాయి, అదేవిధంగా రెవెన్యూ భూములు ఎంత ఉన్నాయి అవన్నీ కూడా సర్వేలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని కూడా ఆనాడు మరి కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇవాళ పోడు వ్యవసాయం చేసుకున్న ప్రజలను చాలా ఇబ్బందులు పెడుతోంది. ఒక పక్కన పోలీస్ అధికారులతోటి పోడు చేసుకున్న వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేసి అనేక ఇబ్బందులు పెట్టడం జరుగుతోంది. అదే రకంగా కేంద్రం నుంచి ఏదైతే కంపెనీలు రావడం జరిగిందో ఆ కంపెనీలన్నీ కూడా కేవలం పోడు భూముల్లోనే మరి మొక్కలు నాటి మరి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు దోచిపెట్టడం జరుగుతుందే తప్ప అక్కడ ఏదైతే పోడు చేసుకున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళ అండగా ఉండాలన్న ఉద్దేశంతో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా ఏదైతే దళితులకు 3 ఎకరాలు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మరి దళితులకు ఎక్కడ కూడా 3 ఎకరాలు కాకుండా నాకు తెలిసి దాదాపుగా ఈ రాష్ట్రంలో 7 సంవత్సరాలైంది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కేవలము 3000 ఎకరాలే ఇచ్చినట్టుగా మాకు సమాచారం ఉన్నది. అది కూడా కేవలం 3 ఎకరాలు ఇస్తానని అది 300 కూడా దాటనీయకుండా మరి దళితులను మోసం చేయడం జరిగింది. అందుకోసమే దళితులకు ఏదైతే ఎస్సీలకు ఏదైతే 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఖచ్చితంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది. కాబట్టి అదే రకంగా ఏదైతే ఇవాళ హుజూరు నగర్ ఎన్నికలు ఉప ఎన్నికలు వచ్చినాయి, ఆ ఎన్నికలు రాగానే ఏం చేసిందంటే మళ్ళీ ఒక కొత్త డ్రామా ఎత్తి మరి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఇస్తానని మరొక డ్రామా మొదలు పెట్టడం జరిగింది. అంటే కేవలం
ఏదైతే ఎన్నికలు రాగానే మాయా మాటలు చెప్పడం ఎన్నికల గెలవడం గెలిచిన తర్వాత మర్చిపోవడం ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం జరుగుతాంది తెలంగాణ ప్రజలు దీని కోసం తెలంగాణ తెచ్చుకోలే తెలంగాణ రాష్ట్రం వస్తే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతదన్న ఉద్దేశంతోటి తెలంగాణ కోసం పోరాటం చేసి తెచ్చుకున్నారు తప్ప ఇవాల కేవలం తెలంగాణ రాష్ట్రమంతా కూడా దొరల తెలంగాణ ఇది కాబట్టి దాని కోసమే ఇవాల ఎక్కడైనా గాని దరిద్రులైనా ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా అందరూ కూడా మరి దొరల తెలంగాణ ఏదై దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ప్రజలందరూ కూడా పోరాటాలు చేస్తున్నారు కాబట్టి ఇవాల భారతీయ జనతా పార్టీ కూడా ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకి న్యాయం జరిగే వరకు తప్పనిసరిగా పోరాటం చేయాలనే ఉద్దేశంతో మరి భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది అదే రకంగా ఏదైతే బీసీలకు ఏదైతే 1000 కోట్ల 1000 కోట్ల రూపాయలు మరి కేటాయించడం జరిగింది కానీ ఒక్క రూపాయి కూడా మరి బీసీలకు ఇప్పటిదాకా అమలు చేయలేదు కాబట్టి దాని కోసం ఖచ్చితంగా ఏదైతే బీసీలకు ఏదైతే రావాల్సిన 1000 కోట్లు ఉన్నాయో దాని కోసం కూడా వాళ్ళకి ఇవ్వడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి దేవడానికి భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి మిత్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరపున 30 తారీఖు నాడు ఏదైతే ఇంద్రా పార్క్ దగ్గర ఎస్సీ బీసీ అదే విధంగా ఎస్సీ 3 ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైతే 3 తెగలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే మోసం చేసిందో ఆ మోసాలకు అండగా ఉండడానికి భారతీయ జనతా పార్టీ ఏదైతే 30 తారీఖు నాడు ఇంద్రా పార్క్ దగ్గర భారీ ధర్నా కార్యక్రమం పెట్టడం జరుగుతుంది కాబట్టి దానికోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఎవరైతే పోరు వ్యవసాయం చేసుకుంటా ప్రజలు ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు దళితులకు 3 ఎకరాలు రాలే దళితులు ఎవరైతే ఉన్నారు వాళ్ళు అదే విధంగా బీసీలకు 1000 కోట్లు ఇస్తారని మోసం చేసిండు కాబట్టి వీటన్నిటి కోసం కూడా మరి ప్రజలందరూ కూడా మరి ధర్నా కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కూడా భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈ భారతీయ జనతా పార్టీ తరపున మరి భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మేధావులు కార్మికులు కర్షకులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కూడా మరొకసారి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఏంటనా 10 లక్షలు ఇస్తారు అదే నిన్న మా అధ్యక్ష చెప్పారు అందరికి ఇవ్వాలని మా అధ్యక్ష వారు నిన్ననే చెప్పడం జరిగింది తప్పనిసరిగా అందరికి ఇవ్వాల్సిందే కదా అంటే ఈ కార్యక్రమము ముఖ్యంగా ఏంటంటే గడిచిన 7 సంవత్సరాలలో అనేక హామీలు ఇచ్చింది ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ అవన్నీ కూడా వాళ్ళ యొక్క ఓట్లను రాబట్టడానికి మాత్రమే అప్పటికప్పుడు ప్రకటించిన పథకాలుగానే కనబడుతూ ఉన్నాయి ఇది ఆచరణలో మనందరం కూడా చూసినాం కాబట్టి ఇది మోసం దగ ఈ యొక్క మోసం అనేది గడిచిన 7 సంవత్సరాలు ఎప్పుడెక్కడ ఏమేమి వాగ్దానాలు చేసిండ్రు బీసీలకు ఏం చేసిండ్రు ఎస్సీలకు ఏం చేసిండ్రు ఎస్టీలకు ఏం చేసిండ్రు అనేది దీన్ని మొత్తం యావత్ తెలంగాణ సమాజానికి తెలియజేయటం అదేవిధంగా అన్ని వర్గాల వాళ్ళని చైతన్యం చేసి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి గతంలో ఇచ్చినటువంటి హామీలు అమలుకై ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం రెండవది మీరు ఏదైతే దళిత బంధు ప్రవేశపెట్టిరో దాన్ని మేము స్వాగతిస్తున్నాం మీరు హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్ట్ అన్నారు పైలట్ ప్రాజెక్టు అనేది అమలు చేయండి కానీ అంతటితోనే ఆగిపోకూడదు ఆరంభం అంతం హుజూరాబాద్లోనే కాకూడదు యావత్ తెలంగాణలో
పేదవాళ్ళు ఎస్సీలల్లో ఉన్నారు, ఎస్టీలల్లో ఉన్నారు, బీసీలల్లో ఉన్నారు. కాబట్టి అందరి పేదవాళ్ళకి ఈ పథకాన్ని అందజేయాలా, ఈ పథకాన్ని వాళ్ళకు కూడా మరి అందించాలనేటటువంటి ఉద్దేశంతోని ధర్నా కార్యక్రమాన్ని పార్టీ చేపట్టింది. దీనికి యావ తెలంగాణ నుంచి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలందరినీ పెద్ద ఎత్తున మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే విధంగా చూసి ఒకరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అదే విషయం చెప్తాం ఇప్పుడు ఈటల చిన్నోడు కాబట్టే ఇప్పుడు ఆ దళిత బంధు లక్ష కోట్లైనా ప్రకటిస్తా అని ముందుకొచ్చిండు. తర్వాత ఈటల రాజేందర్ గారి రాజీనామా తర్వాతనే మరి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కాలుగాలిన పిల్లిలాగా మొత్తం పర్యటిస్తున్నాడు, నిద్ర పట్టకుండా రోజు కొత్త పథకాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నాడు, అది కూడా ప్రతిదీ హుజూరాబాద్ నుంచి మొదలు పెడుతున్నాడో మరి ఇప్పటికే ప్రజలందరికీ అర్థమైంది. ఈటల రాజేందర్ గారి వల్ల ఈ ముఖ్యమంత్రి గారికి ఎంత భయం పట్టుకున్నది, ఎంత జ్వరం వస్తున్నది అనేది దీని ద్వారానే తెలుస్తున్నది. నిన్న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇన్ని రోజులు టైం అయిపోయిన తర్వాత ఖాళీ పెట్టి చివరికి అది కూడా హుజూరాబాద్కు సంబంధించినటువంటి ఒక ఎస్సీ వ్యక్తికి ఇవ్వడం ఏదైతుందో, ఇవన్నీ కూడా ఈటల రాజేందర్ గారి వల్ల, రాజీనామా వల్ల, ఈ ఎన్నికల వల్ల ముఖ్యమంత్రికి ఎంత భయం పట్టుకుందనేది మనం దీని ద్వారా అర్థం చేసుకోవాలి.
నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంకెవరన్నా మాట్లాడతారా? బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈ భారతీయ జనతా పార్టీ తరపున మరి భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మేధావులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కూడా మరొకసారి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ ఇవ్వాలని మా అధ్యక్షుల వారు నిన్ననే చెప్పడం జరిగింది. తప్పనిసరిగా అందరికీ ఇవ్వాల్సిందే కదా. అంటే ఈ కార్యక్రమము ముఖ్యంగా ఏంటంటే గడిచిన 7 సంవత్సరాలలో అనేక హామీలు ఇచ్చింది ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ. అవన్నీ కూడా వాళ్ళ యొక్క ఓట్లను రాబట్టడానికి మాత్రమే అప్పటికప్పుడు ప్రకటించిన పథకాలుగానే కనబడుతూ ఉన్నాయి. ఇది ఆచరణలో మనందరం కూడా చూసినాం. కాబట్టి ఇది మోసం, దగ. ఈ యొక్క మోసం అనేది గడిచిన 7 సంవత్సరాలు ఎప్పుడెక్కడ ఏమేమి వాగ్దానాలు చేసిండ్రు, బీసీలకు ఏం చేసిండ్రు, ఎస్సీలకు ఏం చేసిండ్రు, ఎస్టీలకు ఏం చేసిండ్రు అనేది దీన్ని మొత్తం యావత్ తెలంగాణ సమాజానికి తెలియజేయటం, అదేవిధంగా అన్ని వర్గాల వాళ్ళని చైతన్యం చేసి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి గతంలో ఇచ్చినటువంటి హామీలు అమలుకై ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం. బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈ భారతీయ జనతా పార్టీ తరపున మరి భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మేధావులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కూడా మరొకసారి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. కనరేష్ ఓకేనా? పత్రికా మిత్రులందరికీ కూడా ఆదివారం నాడైనా వచ్చినందుకు ముందు ధన్యవాదాలు. స్వాగతం పలుకుతూ ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ను మన పత్రికా మిత్రులను ఉద్దేశించి స్వయం బాబురావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆదిలాబాద్ నుండి వారు మాట్లాడతారు. వారితో పాటు ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో శ్రీ జి మనోహర్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అదేవిధంగా హుసేని నాయక్ గారు, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, ఆలయ భాస్కర్ గారు, బీజేపీ బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, కొప్పు భాషా గారు, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కూడా పాల్గొంటున్నారు. నాతో పాటు నేను ప్రకాష్ రెడ్డి. శ్రీ బాబురావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలకు, బీసీలకు, ఎస్సీలకు ఏదైతే గతంలో ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక వాగ్దానాలు చెప్పడం జరిగింది. కేవలము అది ఎన్నికల మట్టుకే చెప్పడం జరిగింది. ఎన్నికల తర్వాత వాటిని అన్నిటి కూడా మర్చిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పూడు వ్యవసాయం చేసుకుంటున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. గతంలో 2006లో
అడవి హక్కుల చట్టం కింద అడవి హక్కు పత్రాలు కూడా చాలా మందికి ఇవ్వడం జరిగింది కానీ ఇవాల రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే హక్కు పత్రాలు ఉన్న వాళ్ళకి పత్రాలు లేని వాళ్ళకు అందర్ని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇబ్బంది పెడుతూ పోడు చేసుకున్న ప్రజలందర్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరైతే పోడు చేసుకుంటున్న ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గతంలో కేసీఆర్ అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది ఏంటంటే పోడు వ్యాసం చేసుకున్న ప్రజలందరికీ కూడా నేను స్వయంగా ప్రతి జిల్లాకు వచ్చి ఆ జిల్లాలో ఏ సమస్యలు ఉన్నాయో పోడు భూములై ఆ సమస్యలన్నిటిని కూడా పరిష్కారం చేస్తారని చెప్పడం జరిగింది అదే రకంగా ఆదిలాబాద్ జిల్లాలో మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఆదివాసుల కోసం గిరిజనుల కోసం పోరాటం చేసిన కొమరం భీము ఏదైతే జోడెన్ ఘాట్ వర్ధంతి ఉండనో ఆ వర్ధంతిలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది కేవలం ఇది ఎన్నికలప్పుడే చెప్పి అది మర్చిపోవడం జరిగింది దాని కోసమే వాళ్ళందరి కోసం ఆదుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఎస్టీలకు ఆ విధంగా అయితే ఇవాళ అనేక కేంద్ర ప్రభుత్వం కూడా 2014 లోనే పోడు వేసం చేసుకున్న భూములు ఎంత ఉన్నాయి అదే విధంగా రెవెన్యూ భూములు ఎంత ఉన్నాయి అవన్నీ కూడా సర్వేలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని కూడా ఆనాడు మరి కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇవాళ పోడు వ్యవసాయం చేసుకున్న ప్రజలను చాలా ఇబ్బందులు పెడుతోంది ఒక పక్కన పోలీస్ అధికారులతో పోడు చేసుకున్న ఆ వ్యవసాయదారులు ఎవరైతున్నారో వాళ్ళ మీద దాడులు చేసి అనేక ఇబ్బందులు పెట్టడం జరుగుతోంది అదే రకంగా కేంద్రం నుంచి ఏదైతే కంపెనీలు రావడం జరిగిందో ఆ కంపెనీలన్నీ కూడా కేవలం పోడు భూముల్లోనే మరి మొక్కలు నాటి మరి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు దోచిపెట్టడం జరుగుతుందే తప్ప అక్కడ ఏదైతే పోడు చేసుకున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టం చేయడం జరుగుతుంది కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళ అండగా ఉండాలన్న ఉద్దేశంతో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే రకంగా ఏదైతే దళితులకు 3 ఎకరాలు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మరి దళితులకు ఎక్కడ కూడా 3 ఎకరాలు కాకుండా నాకు తెలిసి దాదాపుగా ఈ రాష్ట్రంలో 7 సంవత్సరాలు అయింది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కేవలము 3000 ఎకరాలే ఇచ్చినట్టుగా మాకు సమాచారం ఉన్నది అది కూడా కేవలం 3 ఎకరాలు ఇస్తానని అది 300 కూడా దాటనీయకుండా మరి దళితులను మోసం చేయడం జరిగింది అందుకోసమే దళితులకు ఏదైతే ఎస్సీలకు ఏదైతే 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఖచ్చితంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది కాబట్టి అదే రకంగా ఏదైతే ఇవాళ హుజూరు నగర్ ఎన్నికలు ఉప ఎన్నికలు వచ్చినాయి ఆ ఎన్నికలు రాగానే ఏం చేసిందంటే మళ్ళీ ఒక కొత్త డ్రామా ఎత్తి మరి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఇస్తానని మరొక డ్రామా మొదలు పెట్టడం జరిగింది అంటే కేవలం ఏదైతే ఎన్నికలు రాగానే మాయా మాటలు చెప్పడం ఎన్నికల్లో గెలవడం గెలిచిన తర్వాత మర్చిపోవటం ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం జరుగుతోంది తెలంగాణ ప్రజలు దీనికోసం తెలంగాణ తెచ్చుకోలే తెలంగాణ రాష్ట్రం వస్తే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో తెలంగాణ కోసం పోరాటం చేసి తెచ్చుకున్నారు తప్ప ఇవాళ కేవలం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా దొరల తెలంగాణ ఇది కాబట్టి దానికోసమే ఇవాళ ఎక్కడైనా కానీ దళితులైనా ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా అందరూ కూడా మరి ఈ దొరల తెలంగాణ ఏదైతే దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ప్రజలందరూ కూడా పోరాటాలు చేస్తున్నారు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు అండగా ఉండి వాళ్ళకు న్యాయం జరిగే వరకు తప్పనిసరిగా పోరాటం చేయాలనే ఉద్దేశంతో మరి భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది అదే రకంగా ఏదైతే బీసీలకు ఏదైతే 1000 కోట్ల
వెయ్యి కోట్ల రూపాయలు మరి కేటాయించడం జరిగింది. కానీ ఒక్క రూపాయి కూడా మరి బీసీలకు ఇప్పటిదాకా అమలు చేయలేదు. కాబట్టి దానికోసం ఖచ్చితంగా ఏదైతే బీసీలకు ఏదైతే రావాల్సిన 1000 కోట్లు ఉన్నాయో దానికోసం కూడా వాళ్ళకి ఇవ్వడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మిత్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ తరపున 30 తారీఖు నాడు ఏదైతే ఇంద్రా పార్క్ దగ్గర ఎస్సీ బీసీ అదే విధంగా ఎస్సీ 3 ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైతే 3 తెగలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే మోసం చేసిందో ఆ మోసాలకు అండగా ఉండడానికి భారతీయ జనతా పార్టీ ఏదైతే 30 తారీఖు నాడు ఇంద్రా పార్క్ దగ్గర భారీ ధర్నా కార్యక్రమం పెట్టడం జరుగుతోంది. కాబట్టి దానికోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఎవరైతే పూడు వ్యవసాయం చేసుకుంటున్నా ప్రజలు ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దళితులకు 3 ఎకరాలు రాలే, దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదేవిధంగా బీసీలకు 1000 కోట్లు ఇస్తారని మోసం చేసింది. కాబట్టి వీటన్నిటి కోసం కూడా మరి ప్రజలందరూ కూడా మరి ధర్నా కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కూడా భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈ భారతీయ జనతా పార్టీ తరఫున మరి భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మేధావులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కూడా మరొకసారి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఏంటనా 10 లక్షలు ఇస్తారు? అదే నిన్న మా అధ్యక్ష చెప్పారు, అందరికి ఇవ్వాలని మా అధ్యక్షుల వారు నిన్ననే చెప్పడం జరిగింది. తప్పనిసరిగా అందరికి ఇవ్వాల్సిందే కదా. అంటే ఈ కార్యక్రమము ముఖ్యంగా ఏంటంటే గడిచిన 7 సంవత్సరాలలో అనేక హామీలు ఇచ్చింది ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ, అవన్నీ కూడా వాళ్ళ యొక్క ఓట్లను రాబట్టడానికి మాత్రమే అప్పటికప్పుడు ప్రకటించిన పథకాలుగానే కనబడుతూ ఉన్నాయి. ఇది ఆచరణలో మనందరం కూడా చూసినాం. కాబట్టి ఇది మోసం, దగ ఈ యొక్క మోసం అనేది గడిచిన 7 సంవత్సరాలు ఎప్పుడెక్కడ ఏమేమి వాగ్దానాలు చేసిండ్రు, బీసీలకు ఏం చేసిండ్రు, ఎస్సీలకు ఏం చేసిండ్రు, ఎస్టీలకు ఏం చేసిండ్రు అనేది దీన్ని మొత్తం యావత్ తెలంగాణ సమాజానికి తెలియజేయటం, అదేవిధంగా అన్ని వర్గాల వాళ్ళని చైతన్యం చేసి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి గతంలో ఇచ్చినటువంటి హామీలు అమలుకై ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం, రెండవది మీరు ఏదైతే దళిత బంధువు ప్రవేశపెట్టారో దాన్ని మేము స్వాగతిస్తున్నాం. మీరు హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్ట్ అన్నారు, పైలట్ ప్రాజెక్టు అనేది అమలు చేయండి, కానీ అంతటితోనే ఆగిపోకూడదు. ఆరంభం అంతం హుజూరాబాద్లోనే కాకూడదు. యావత్ తెలంగాణలో పేదవాళ్ళు ఎస్సీలలో ఉన్నారు, ఎస్టీలలో ఉన్నారు, బీసీలలో ఉన్నారు. కాబట్టి అందరి పేదవాళ్ళకి ఈ పథకాన్ని అందజేయాలా, ఈ పథకాన్ని వాళ్ళకు కూడా మరి అందించాలనేటటువంటి ఉద్దేశంతో ధర్నా కార్యక్రమాన్ని పార్టీ చేపట్టింది. దీనికి యావత్ తెలంగాణ నుంచి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలందరినీ పెద్ద ఎత్తున మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే విధంగా చూసి ఒకరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అదే విషయం చెప్తాం ఇప్పుడు, ఈటల చిన్నోడు కాబట్టే ఇప్పుడు ఆ దళిత బంధువు 1 లక్ష కోట్లైనా ప్రకటిస్తా అని ముందుకు వచ్చిండు.
తర్వాతా ఈటల రాజేందర్ గారి రాజీనామా తర్వాతనే మరి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కాలగాలిన పిల్లిలాగా మొత్తం పర్యటిస్తున్నాడు నిద్రపట్టకుట రోజు కొత్త పతకాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నాడు అది కూడా ప్రతిదీ హుజూరాబాద్ నుంచి మొదలు పెడుతున్నాడో మరి ఇప్పటికే ప్రజలందరికీ అర్థమైంది ఈటల రాజేందర్ గారి వల్ల ఈ ముఖ్యమంత్రి గారికి ఎంత భయం పట్టుకున్నది ఎంత జ్వరం వస్తున్నది అనేది దీని ద్వారానే తెలుస్తున్నది నిన్న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇన్ని రోజులు టైం అయిపోయిన తర్వాత ఖాళీ పెట్టి 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 చివరికి అది కూడా హుజూరాబాద్కు సంబంధించినటువంటి ఒక ఎస్సీ వ్యక్తికి ఇవ్వడం ఏదైతుందో ఇవన్నీ కూడా ఈటల రాజేందర్ గారి వల్ల రాజీనామా వల్ల ఈ ఎన్నికల వల్ల ముఖ్యమంత్రికి ఎంత భయం పట్టుకుందనేది మనం దీని ద్వారా అర్థం చేసుకోవాలి కనరేష్ ఓకేనా పత్రికా మిత్రులందరికీ కూడా ఆదివారం నాడైన వచ్చినందుకు ముందు ధన్యవాదాలు స్వాగతం పలుకుతూ ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ను మన పత్రికా మిత్రులను ఉద్దేశించి స్వయం బాబురావు గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆదిలాబాద్ నుండి వారు మాట్లాడతారు వారితో పాటు ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో శ్రీ జి మనోహర్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అదేవిధంగా హుసేని నాయక్ గారు గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలయ భాస్కర్ గారు బీజేపీ బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా గారు బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కూడా పాల్గొంటున్నారు నాతో పాటు నేను ప్రకాష్ రెడ్డి శ్రీ బాబురావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలకు బీసీలకు ఎస్సీలకు ఏదైతే గతంలో ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక వాగ్దానాలు చెప్పడం జరిగింది కేవలము అది ఎన్నికల మట్టుకే చెప్పడం జరిగింది ఎన్నికల తర్వాత వాటిని అన్నిటి కూడా మర్చిపోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పూడు వ్యవసాయం చేసుకుంటున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు గతంలో 2006 లో అడవి హక్కుల చట్టం కింద అడవి హక్కు పత్రాలు కూడా చాలా మందికి ఇవ్వడం జరిగింది కానీ ఇవాళ రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే హక్కు పత్రాలు ఉన్న వాళ్ళకి పత్రాలు లేని వాళ్లకు అందరినీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇబ్బంది పెడుతూ పోడు చేసుకున్న ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరైతే ఓటు చేసుకుంటున్న ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గతంలో కేసీఆర్ అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది ఏంటంటే పోడు వ్యవసాయం చేసుకున్న ప్రజలందరికీ కూడా నేను స్వయంగా ప్రతి జిల్లాకు వచ్చి ఆ జిల్లాలో ఏ సమస్యలు ఉన్నాయో పోడు భూములై ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తారని చెప్పడం జరిగింది అదే రకంగా ఆదిలాబాద్ జిల్లాలో మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఆదివాసుల కోసం గిరిజనుల కోసం పోరాటం చేసిన కొమరం భీము ఏదైతే జోడెన్ ఘాట్ వర్ధంతి ఉండెనో ఆ వర్ధంతిలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది కేవలం ఇది
ఎన్నికలప్పుడే చెప్పి అది మర్చిపోవడం జరిగింది. దానికోసమే వాళ్ళందరిని కోసం ఆదుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది. ముఖ్యంగా ఎస్టీలకు ఆ విధంగా అయితే ఇవాళ అనేక కేంద్ర ప్రభుత్వం కూడా 2014లోనే పోడు వ్యవసాయం చేసుకున్న భూములు ఎంత ఉన్నాయి, అదేవిధంగా రెవెన్యూ భూములు ఎంత ఉన్నాయి అవన్నీ కూడా సర్వేలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని కూడా ఆనాడు మరి కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇవాళ పోడు వ్యవసాయం చేసుకున్న ప్రజలను చాలా ఇబ్బందులు పెడుతోంది. ఒక పక్కన పోలీస్ అధికారులతో పోడు చేసుకున్న ఆ వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేసి అనేక ఇబ్బందులు పెట్టడం జరుగుతోంది. అదే రకంగా కేంద్రం నుంచి ఏదైతే కంపెనీలు రావడం జరిగిందో ఆ కంపెనీలన్నీ కూడా కేవలం పోడు భూముల్లోనే మరి మొక్కలు నాటి మరి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు దోచిపెట్టడం జరుగుతుందే తప్ప అక్కడ ఏదైతే పోడు చేసుకున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టం చేయడం జరుగుతోంది. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళ అండగా ఉండాలన్న ఉద్దేశంతో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా ఏదైతే దళితులకు 3 ఎకరాలు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మరి దళితులకు ఎక్కడ కూడా 3 ఎకరాలు కాకుండా నాకు తెలిసి దాదాపుగా ఈ రాష్ట్రంలో 7 సంవత్సరాలు అయింది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కేవలము 3000 ఎకరాలే ఇచ్చినట్టుగా మాకు సమాచారం ఉన్నది. అది కూడా కేవలం 3 ఎకరాలు ఇస్తానని అది 300 కూడా దాటనీయకుండా మరి దళితులను మోసం చేయడం జరిగింది. అందుకోసమే దళితులకు ఏదైతే ఎస్సీలకు ఏదైతే 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఖచ్చితంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది. కాబట్టి అదే రకంగా ఏదైతే ఇవాళ హుజూర్ నగర్ ఎన్నికలు ఉప ఎన్నికలు వచ్చినాయి, ఆ ఎన్నికలు రాగానే ఏం చేసిందంటే మళ్ళీ ఒక కొత్త డ్రామా ఎత్తి ఓకేనా పత్రికా మిత్రులందరికీ కూడా ఆదివారం నాడైనా వచ్చినందుకు ముందు ధన్యవాదాలు. స్వాగతం పలుకుతూ ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ను మన పత్రికా మిత్రులను ఉద్దేశించి స్వయం బాబురావు గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆదిలాబాద్ నుండి వారు మాట్లాడతారు. వారితో పాటు ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో శ్రీ జి మనోహర్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అదేవిధంగా హుసేని నాయక్ గారు గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, ఆలయ భాస్కర్ గారు బీజేపీ బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, కొప్పు బాషా గారు బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కూడా పాల్గొంటున్నారు. నాతో పాటు నేను ప్రకాష్ రెడ్డి. శ్రీ బాబురావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలకు బీసీలకు ఎస్సీలకు ఏదైతే గతంలో ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక వాగ్దానాలు చెప్పడం జరిగింది. కేవలము అది ఎన్నికల మట్టుకే చెప్పడం జరిగింది. ఎన్నికల తర్వాత వాటిని అన్నిటి కూడా మర్చిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. గతంలో 2006లో అడవి హక్కుల చట్టం కింద అడవి హక్కు పత్రాలు కూడా చాలామందికి ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే
హక్కు పత్రాలు ఉన్న వాళ్ళకి పత్రాలు లేని వాళ్ళకు అందర్ని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇబ్బంది పెడుతూ పోడు చేసుకున్న ప్రజలందర్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరైతే పోడు చేసుకుంటున్న ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గతంలో కేసీఆర్ అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది ఏంటంటే పోడు వ్యాసం చేసుకున్న ప్రజలందరికీ కూడా నేను స్వయంగా ప్రతి జిల్లాకు వచ్చి ఆ జిల్లాలో ఏ సమస్యలు ఉన్నాయో పోడు భూములై ఆ సమస్యలన్నిటిని కూడా పరిష్కారం చేస్తారని చెప్పడం జరిగింది అదే రకంగా ఆదిలాబాద్ జిల్లాలో మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఆదివాసుల కోసం గిరిజనుల కోసం పోరాటం చేసిన కొమరం భీము ఏదైతే జోడెన్ ఘాట్ వర్ధంతి ఉండనో ఆ వర్ధంతిలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది కేవలం ఇది ఎన్నికల అప్పుడే చెప్పి అది మర్చిపోవడం జరిగింది దానికోసమే వాళ్ళందరి కోసం ఆదుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది ముఖ్యంగా ఎస్టీలకు ఆ విధంగా అయితే ఇవాళ అనేక కేంద్ర ప్రభుత్వం కూడా 2014లోనే పోడు వ్యాసం చేసుకున్న భూములు ఎంత ఉన్నాయి అదేవిధంగా రెవెన్యూ భూములు ఎంత ఉన్నాయి అవన్నీ కూడా సర్వేలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని కూడా ఆనాడు మరి కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇవాళ పోడు వ్యాసం చేసుకున్న ప్రజలను చాలా ఇబ్బందులు పెడుతోంది ఒక పక్కన పోలీస్ అధికారులతో పోడు చేసుకున్న ఆ వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేసి అనేక ఇబ్బందులు పెట్టడం జరుగుతోంది అదే రకంగా కేంద్రం నుంచి ఏదైతే కంపెనీలు రావడం జరిగిందో ఆ కంపెనీలన్నీ కూడా కేవలం పోడు భూముల్లోనే మరి మొక్కలు నాటి మరి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు దోచిపెట్టడం జరుగుతుందే తప్ప అక్కడ ఏదైతే పోడు చేసుకున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టం చేయడం జరుగుతోంది కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళ అండగా ఉండాలన్న ఉద్దేశంతో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే రకంగా ఏదైతే దళితులకు 3 ఎకరాలు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మరి దళితులకు ఎక్కడ కూడా 3 ఎకరాలు కాకుండా నాకు తెలిసి దాదాపుగా ఈ రాష్ట్రంలో 7 సంవత్సరాలు అయింది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కేవలము 3000 ఎకరాలే ఇచ్చినట్టుగా మాకు సమాచారం ఉన్నది అది కూడా కేవలం 3 ఎకరాలు ఇస్తానని అది 300 కూడా దాటనీయకుండా మరి దళితులను మోసం చేయడం జరిగింది అందుకోసమే దళితులకు ఏదైతే ఎస్సీలకు ఏదైతే 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఖచ్చితంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది కాబట్టి అదే రకంగా ఏదైతే ఇవాళ హుజూర్ నగర్ ఎన్నికలు ఉప ఎన్నికలు వచ్చినాయి ఆ ఎన్నికలు రాగానే ఏం చేసిందంటే మళ్ళీ ఒక కొత్త డ్రామా ఎత్తి మరి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఇస్తానని మరొక్క డ్రామా మొదలు పెట్టడం జరిగింది అంటే కేవలం ఏదైతే ఎన్నికలు రాగానే మాయా మాటలు చెప్పడం ఎన్నికల్లో గెలవడం గెలిచిన తర్వాత మర్చిపోవటం ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం జరుగుతోంది తెలంగాణ ప్రజలు దీనికోసం తెలంగాణ తెచ్చుకోలే తెలంగాణ రాష్ట్రం వస్తే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో తెలంగాణ కోసం పోరాటం చేసి తెచ్చుకున్నారు తప్ప ఇవాళ కేవలం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా దొరల తెలంగాణ ఇది కాబట్టి దానికోసమే ఇవాళ ఎక్కడైనా కానీ దళితులైనా ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా అందరూ కూడా మరి దొరల తెలంగాణ ఏదైతే దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ప్రజలందరూ కూడా పోరాటాలు చేస్తున్నారు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు అండగా ఉండి వాళ్ళకు న్యాయం జరిగే వరకు తప్పనిసరిగా పోరాటం చేయాలనే ఉద్దేశంతో మరి భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది అదే రకంగా ఏదైతే బీసీలకు ఏదైతే 1000 కోట్ల రూపాయలు మరి కేటాయించడం జరిగింది కానీ ఒక్క రూపాయి కూడా మరి బీసీలకు ఇప్పటిదాకా అమలు చేయలేదు కాబట్టి దానికోసం ఖచ్చితంగా
ఏదైతే బీసీలకు ఏదైతే రావాల్సిన 1000 కోట్లు ఉన్నాయో దానికోసం కూడా వాళ్ళకి ఇవ్వడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి మిత్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరపున 30 తారీఖు నాడు ఏదైతే ఇంద్రా పార్క్ దగ్గర ఎస్సి బీసీ అదే విధంగా ఎస్సి మూడు ఎస్సి ఎస్టీ బీసీ ఏదైతే మూడు తెగలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే మోసం చేసిందో ఆ మోసాలకు అండగా ఉండడానికి భారతీయ జనతా పార్టీ ఏదైతే 30 తారీఖు నాడు ఇంద్రా పార్క్ దగ్గర భారీ ధర్నా కార్యక్రమం పెట్టడం జరుగుతుంది కాబట్టి దానికోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఎవరైతే పోడు వ్యాపారం చేసుకుంటా ప్రజలు ఉన్నారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు దళితులకు 3 ఎకరాలు రాలే దళితులు ఎవరైతే ఉన్నారు వాళ్ళు అదే విధంగా బీసీలకు 1 కోట్లు ఇస్తారని మోసం చేసిండు కాబట్టి వీటన్నిటి కోసం కూడా మరి ప్రజలందరూ కూడా మరి ధర్నా కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కూడా భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈ భారతీయ జనతా పార్టీ తరపున మరి భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మేధావులు కార్మికులు కర్షకులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కూడా మరొకసారి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఏంటనా 10 లక్షలు ఇస్తారు అందరికి ఇవ్వాలని మా అధ్యక్షులు వారు నిన్ననే చెప్పడం జరిగింది తప్పనిసరిగా అందరికి ఇవ్వాల్సిందే కదా అంటే ఈ కార్యక్రమము ముఖ్యంగా ఏంటంటే గడిచిన 7 సంవత్సరాలలో అనేక హామీలు ఇచ్చింది ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ అవన్నీ కూడా వాళ్ళ యొక్క ఓట్లను రాబట్టడానికి మాత్రమే అప్పటికప్పుడు ప్రకటించిన పథకాలుగానే కనబడుతూ ఉన్నాయి ఇది ఆచరణలో మనందరం కూడా చూసినాం కాబట్టి ఇది మోసం దగ ఈ యొక్క మోసం అనేది గడిచిన 7 సంవత్సరాలు ఎప్పుడెక్కడ ఏమేం వాగ్దానాలు చేసిండ్రు బీసీలకు ఏం చేసిండ్రు ఎస్సీలకు ఏం చేసిండ్రు ఎస్టీలకు ఏం చేసిండ్రు అనేది దీన్ని మొత్తం యావత్ తెలంగాణ సమాజానికి తెలియజేయడం అదేవిధంగా అన్ని వర్గాల వాళ్ళని చైతన్యం చేసి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి గతంలో ఇచ్చినటువంటి హామీలు అమలుకై ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం రెండవది మీరు ఏదైతే దళిత బంధు ప్రవేశపెట్టిరో దాన్ని మేము స్వాగతిస్తున్నాం మీరు హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్ట్ అన్నారు పైలట్ ప్రాజెక్ట్ అనేది అమలు చేయండి కానీ అంతటితోనే ఆగిపోకూడదు ఆరంభం అంతం హుజూరాబాద్లోనే కాకూడదు యావత్ తెలంగాణలో పేదవాళ్ళు ఎస్సీలలో ఉన్నారు ఎస్టీలలో ఉన్నారు బీసీలలో ఉన్నారు కాబట్టి అందరి పేదవాళ్ళకి ఈ పథకాన్ని అందజేయాలా ఈ పథకాన్ని వాళ్ళకు కూడా మరి అందించాలనేటటువంటి ఉద్దేశంతో ధర్నా కార్యక్రమాన్ని పార్టీ చేపట్టింది దీనికి యావ తెలంగాణ నుంచి బీసీలను ఎస్సీలను ఎస్టీలందరినీ పెద్ద ఎత్తున మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే విధంగా చూసి ఒకరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అదే విషయం చెప్తాం ఇప్పుడు ఈటల చిన్నోడు కాబట్టే ఇప్పుడు ఆ దళిత బంధు లక్ష కోట్లైనా ప్రకటిస్తా అని ముందుకొచ్చిండు తర్వాత ఈటల రాజేందర్ గారి రాజీనామా తర్వాతనే మరి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కాలుగాలిన పిల్లిలాగా మొత్తం పర్యటిస్తున్నాడు
నిద్ర పట్టకుట రోజు కొత్త పథకాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నాడు. అది కూడా ప్రతిదీ హుజూరాబాద్ నుంచి మొదలు పెడుతున్నాడో మరి ఇప్పటికే ప్రజలందరికి అర్థమైంది. ఈటల రాజేందర్ గారి వల్ల ఈ ముఖ్యమంత్రి గారికి ఎంత భయం పట్టుకున్నది, ఎంత జ్వరం వస్తున్నది అనేది దీని ద్వారానే తెలుస్తున్నది. నిన్న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇన్ని రోజులు టైం అయిపోయిన తర్వాత ఖాళీ పెట్టి 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 చివరికి అది కూడా హుజూరాబాద్కు సంబంధించినటువంటి ఒక ఎస్సీ వ్యక్తికి ఇవ్వడం ఏదైతుందో, ఇవన్నీ కూడా ఈటల రాజేందర్ గారి వల్ల, రాజీనామా వల్ల, ఈ ఎన్నికల వల్ల ముఖ్యమంత్రికి ఎంత భయం పట్టుకుందనేది మనం దీని ద్వారా అర్థం చేసుకోవాలి. కనరేష్ ఓకేనా? పత్రికా మిత్రులందరికీ కూడా ఆదివారం నాడైనా వచ్చినందుకు ముందు ధన్యవాదాలు, స్వాగతం పలుకుతూ ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ను మన పత్రికా మిత్రులను ఉద్దేశించి స్వయం బాబురావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆదిలాబాద్ నుండి వారు మాట్లాడతారు. వారితో పాటు ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో శ్రీ జి మనోహర్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అదేవిధంగా హుసేని నాయక్ గారు, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, ఆలయ భాస్కర్ గారు, బీజేపీ బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, కొప్పు భాషా గారు, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కూడా పాల్గొంటున్నారు. నాతో పాటు నేను ప్రకాష్ రెడ్డి. శ్రీ బాబురావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలకు, బీసీలకు, ఎస్సీలకు ఏదైతే గతంలో ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక వాగ్దానాలు చెప్పడం జరిగింది. కేవలము అది ఎన్నికల మట్టుకే చెప్పడం జరిగింది. ఎన్నికల తర్వాత వాటిని అన్నిటి కూడా మర్చిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. గతంలో 2006లో అడవి హక్కుల చట్టం కింద అడవి హక్కు పత్రాలు కూడా చాలామందికి ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే హక్కు పత్రాలున్న వాళ్ళకి, పత్రాలు లేని వాళ్లకు అందరినీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇబ్బంది పెడుతూ పోడు చేసుకున్న ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైతే పోటు చేసుకుంటున్న ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గతంలో కేసీఆర్ అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది ఏంటంటే పోడు వ్యవసాయం చేసుకున్న ప్రజలందరికీ కూడా నేను స్వయంగా ప్రతి జిల్లాకు వచ్చి ఆ జిల్లాలో ఏ సమస్యలు ఉన్నాయో పోడు భూములై ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తారని చెప్పడం జరిగింది. అదే రకంగా ఆదిలాబాద్ జిల్లాలో మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఆదివాసుల కోసం, గిరిజనుల కోసం పోరాటం చేసిన కొమరం భీము ఏదైతే జోడెన్ ఘాట్ వర్ధంతి ఉండెనో ఆ వర్ధంతిలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. కేవలం ఇది ఎన్నికలప్పుడే చెప్పి అది మర్చిపోవడం జరిగింది. దానికోసమే వాళ్ళందరినీ కోసం ఆదుకోవాలన్న ఉద్దేశంతో, వాళ్ళకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో
భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఇవాల ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఎస్టీలకు ఆ విధంగా అయితే ఇవాల అనేక కేంద్ర ప్రభుత్వం కూడా 2014 లోనే పోడు వేసం చేసుకున్న భూములు ఎంత ఉన్నాయి అదే విధంగా రెవెన్యూ భూములు ఎంత ఉన్నాయి అవన్నీ కూడా సర్వేలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని కూడా ఆనాడు మరి రా కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తోటి ఇవాల పోడు వేసం చేసుకున్న ప్రజలను చాలా ఇబ్బందులు పెడుతుంది ఒక పక్కన పోలీస్ అధికారుల తోటి పోడు చేసుకున్న ఆ వ్యాపారదారులు ఎవరైతున్నారో వాళ్ళ మీద దాడులు చేసి అనేక ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది అదే రకంగా కేంద్రం నుంచి ఏదైతే కంపెనీలు రావడం జరిగిందో ఆ కంపెనీలన్నీ కూడా కేవలం పోడు భూముల్లోనే మరి మొక్కలు నాటి మరి వాళ్ళ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు దోచిపెట్టడం జరుగుతుందే తప్ప అక్కడ ఏదైతే పోడు చేసుకున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టం చేయడం జరుగుతుంది కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే రకంగా ఏదైతే దళితులకు 3 ఎకరాలు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మరి దళితులకు ఎక్కడ కూడా 3 ఎకరాలు కాకుండా నాకు తెలిసి దాదాపుగా ఈ రాష్ట్రంలో 7 సంవత్సరాలు అయింది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కేవలము 3000 ఎకరాలే ఇచ్చినట్టుగా మాకు సమాచారం ఉన్నది అది కూడా కేవలం 3 ఎకరాలు ఇస్తానని అది 300 కూడా దాటనీయకుండా మరి దళితులను మోసం చేయడం జరిగింది అందుకోసమే దళితులకు ఏదైతే ఎస్సీలకు ఏదైతే 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఖచ్చితంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది కాబట్టి అదే రకంగా ఏదైతే ఇవాళ హుజూర్ నగర్ ఎన్నికలు ఉప ఎన్నికలు వచ్చినాయి ఆ ఎన్నికలు రాగానే ఏం చేసిందంటే మళ్ళీ ఒక కొత్త డ్రామా ఎత్తి మరి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఇస్తానని మరొక్క డ్రామా మొదలు పెట్టడం జరిగింది అంటే కేవలం ఏదైతే ఎన్నికలు రాగానే మాయా మాటలు చెప్పడం ఎన్నికల్లో గెలవడం గెలిచిన తర్వాత మర్చిపోవటం ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం జరుగుతోంది తెలంగాణ ప్రజలు దీనికోసం తెలంగాణ తెచ్చుకోలే తెలంగాణ రాష్ట్రం వస్తే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో తెలంగాణ కోసం పోరాటం చేసి తెచ్చుకున్నారు తప్ప ఇవాళ కేవలం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా దొరల తెలంగాణ ఇది కాబట్టి దానికోసమే ఇవాళ ఎక్కడైనా కానీ దళితులైనా ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా అందరూ కూడా మరి ఈ దొరల తెలంగాణ ఏదైతే దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ప్రజలందరూ కూడా పోరాటాలు చేస్తున్నారు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు అండగా ఉండి వాళ్ళకు న్యాయం జరిగే వరకు తప్పనిసరిగా పోరాటం చేయాలనే ఉద్దేశంతో మరి భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది అదే రకంగా ఏదైతే బీసీలకు ఏదైతే 1000 కోట్ల రూపాయలు మరి కేటాయించడం జరిగింది కానీ ఒక్క రూపాయి కూడా మరి బీసీలకు ఇప్పటిదాకా అమలు చేయలేదు కాబట్టి దానికోసం ఖచ్చితంగా ఏదైతే బీసీలకు ఏదైతే రావాల్సిన 1000 కోట్లు ఉన్నాయో దానికోసం కూడా వాళ్ళకి ఇవ్వడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి మిత్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరపున 30 తారీఖు నాడు ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర ఎస్సీ బీసీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైతే 3 తెగలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే మోసం చేసిందో ఆ మోసాలకు అండగా ఉండడానికి భారతీయ జనతా పార్టీ ఏదైతే 30 తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర భారీ ధర్నా కార్యక్రమం పెట్టడం జరుగుతుంది కాబట్టి దానికోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా
ఎవరైతే పోడు వ్యాపారం చేసుకుంటా ప్రజలు ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దళితులకు 3 ఎకరాలు రాలే, దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదే విధంగా బీసీలకు 1 కోట్లు ఇస్తారని మోసం చేసిండు. కాబట్టి వీటన్నిటి కోసం కూడా మరి ప్రజలందరూ కూడా మరి ధర్నా కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కూడా భారతీయ జనతా పార్టీ నే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈ భారతీయ జనతా పార్టీ తరపున మరి భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మేధావులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కూడా మరొకసారి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ ఇవ్వాలని మా అధ్యక్షుల వారు నిన్ననే చెప్పడం జరిగింది. తప్పనిసరిగా అందరికీ ఇవ్వాల్సిందే కదా. అంటే ఈ కార్యక్రమము ముఖ్యంగా ఏంటంటే గడిచిన 7 సంవత్సరాలలో అనేక హామీలు ఇచ్చింది ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ. అవన్నీ కూడా వాళ్ళ యొక్క ఓట్లను రాబట్టడానికి మాత్రమే అప్పటికప్పుడు ప్రకటించిన పథకాలుగానే కనబడుతూ ఉన్నాయి. ఇది ఆచరణలో మనందరం కూడా చూసినాం. కాబట్టి ఇది మోసం, దగ. ఈ యొక్క మోసం అనేది గడిచిన 7 సంవత్సరాలు ఎప్పుడెక్కడ ఏమేమి వాగ్దానాలు చేసిండ్రు, బీసీలకు ఏం చేసిండ్రు, ఎస్సీలకు ఏం చేసిండ్రు, ఎస్టీలకు ఏం చేసిండ్రు అనేది దీన్ని మొత్తం యావత్ తెలంగాణ సమాజానికి తెలియజేయటం, అదేవిధంగా అన్ని వర్గాల వాళ్ళని చైతన్యం చేసి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి గతంలో ఇచ్చినటువంటి హామీలు అమలుకై ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం, రెండవది మీరు ఏదైతే దళిత బంధు ప్రవేశపెట్టారో దాన్ని మేము స్వాగతిస్తున్నాం. మీరు హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్ట్ అన్నారు, పైలట్ ప్రాజెక్టు అనేది అమలు చేయండి. కానీ అంతటితోనే ఆగిపోకూడదు, ఆరంభం అంతం హుజూరాబాద్లోనే కాకూడదు. యావత్ తెలంగాణలో పేదవాళ్ళు ఎస్సీలలో ఉన్నారు, ఎస్టీలలో ఉన్నారు, బీసీలలో ఉన్నారు. కాబట్టి అందరి పేదవాళ్ళకి ఈ పథకాన్ని అందజేయాలా, ఈ పథకాన్ని వాళ్ళకు కూడా మరి అందించాలనేటటువంటి ఉద్దేశంతో ధర్నా కార్యక్రమాన్ని పార్టీ చేపట్టింది. దీనికి యావత్ తెలంగాణ నుంచి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలందరినీ పెద్ద ఎత్తున మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే విధంగా చూసి ఒకరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అదే విషయం చెప్తాం. ఇప్పుడు ఈటల చిన్నోడు కాబట్టే ఇప్పుడు ఆ దళిత బంధు 100 కోట్లైనా ప్రకటిస్తా అని ముందుకు వచ్చిండు. తర్వాత ఈటల రాజేందర్ గారి రాజీనామా తర్వాతనే మరి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కాలుగాలిన పిల్లిలాగా మొత్తం పర్యటిస్తున్నాడు, నిద్ర పట్టకుండా రోజు కొత్త పథకాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నాడు. అది కూడా ప్రతిదీ హుజూరాబాద్ నుంచి మొదలు పెడుతున్నాడో మరి ఇప్పటికే ప్రజలందరికీ అర్థమైంది. ఈటల రాజేందర్ గారి వల్ల ఈ ముఖ్యమంత్రి గారికి ఎంత భయం పట్టుకున్నది, ఎంత జ్వరం వస్తున్నది అనేది దీని ద్వారానే తెలుస్తున్నది. నిన్న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇన్ని రోజులు టైం అయిపోయిన తర్వాత ఖాళీ పెట్టి చివరికి అది కూడా హుజూరాబాద్కు సంబంధించినటువంటి ఒక ఎస్సీ వ్యక్తికి ఇవ్వడం ఏదైతుందో, ఇవన్నీ కూడా ఈటల రాజేందర్ గారి వల్ల, రాజీనామా వల్ల, ఈ ఎన్నికల వల్ల ముఖ్యమంత్రికి ఎంత భయం పట్టుకుందనేది మనం దీని ద్వారా అర్థం చేసుకోవాలి. ఓకేనా?
Can I reach? Okay, na? Patrika Mitulandari Guda, Adivaram Nadana, which is in the Kumundu, Danyavadalu, Swagatam Palaktu, Irozu, press conference, no, Manapatrika Mitulu Dishinchi, Swayam Baburao Garu, Gauru Parliament Sabilu, Adila Badundi, War Matlataru, Varto Party Irozu, press conference low, Sri G. Manohar Reddy Garu, BJP Rashtra Upadhyakshulu, Adavidanga Husaini Nayak Garu, Girijana Morcha Rashtra Adhyakshulu, Ala Bhaskar Garu, BJP BC Morcha Rashtra Adhyakshulu, Kuppu Basha Garu, BJP SC Morcha Rashtra Adhyakshulu, Kuda Palgontunnaru, Natho Patu, Nenu Prakash Reddy. Sri Baburao Garini Matladalasinaga Kortunnanu. మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలకు బీసీలకు ఎస్సీలకు ఏదైతే గతంలో ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక వాగ్దానాలు చెప్పడం జరిగింది. కేవలము అది ఎన్నికల మట్టుకే చెప్పడం జరిగింది. ఎన్నికల తర్వాత వాటిని అన్నిటి కూడా మర్చిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. గతంలో 2006లో అడవి హక్కుల చట్టం కింద అడవి హక్కు పత్రాలు కూడా చాలా మందికి ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే హక్కు పత్రాలు ఉన్న వాళ్ళకి పత్రాలు లేని వాళ్లకు అందరినీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇబ్బంది పెడుతూ పోడు చేసుకున్న ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఓటు చేసుకుంటున్న ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గతంలో కేసీఆర్ అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే పోడు వ్యవసాయం చేసుకున్న ప్రజలందరికీ కూడా నేను స్వయంగా ప్రతి జిల్లాకు వచ్చి ఆ జిల్లాలో ఏ సమస్యలు ఉన్నాయో పోడు భూములై ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తారని చెప్పడం జరిగింది. అదే రకంగా ఆదిలాబాద్ జిల్లాలో మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఆదివాసుల కోసం గిరిజనుల కోసం పోరాటం చేసిన కుమ్రం భీము ఏదైతే జోడెన్ ఘాట్ వర్ధంతి ఉండెనో ఆ వర్ధంతిలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. కేవలం ఇది ఎన్నికలప్పుడే చెప్పి అది మర్చిపోవడం జరిగింది. దానికోసమే వాళ్ళందరి కోసం ఆదుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఎస్టీలకు ఆ విధంగా అయితే ఇవాళ అనేక కేంద్ర ప్రభుత్వం కూడా 2014లోనే పోడు వ్యవసాయం చేసుకున్న భూములు ఎంత ఉన్నాయి, అదేవిధంగా రెవెన్యూ భూములు ఎంత ఉన్నాయి అవన్నీ కూడా సర్వేలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని కూడా ఆనాడు మరి కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇవాళ పోడు వ్యవసాయం చేసుకున్న ప్రజలను చాలా ఇబ్బందులు పెడుతోంది. ఒక పక్కన పోలీసు అధికారులతోటి పోడు చేసుకున్న ఆ వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేసి అనేక ఇబ్బందులు పెట్టడం జరుగుతోంది. అదే రకంగా కేంద్రం నుంచి ఏదైతే కంపెనీలు రావడం జరిగిందో ఆ కంపెనీలన్నీ కూడా కేవలం ఓడు భూముల్లోనే మరి మొక్కలు నాటి మరి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు దోచిపెట్టడం జరుగుతుంది తప్ప అక్కడ ఏదైతే పోడు చేసుకున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళ అండగా ఉండాలన్న ఉద్దేశంతో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా
ఏదైతే దళితులకు 3 ఎకరాలు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మరి దళితులకు ఎక్కడ కూడా 3 ఎకరాలు దాకున్నా నాకు తెలిసి దాదాపుగా ఈ రాష్ట్రంలో 7 సంవత్సరాలైంది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కేవలం 3000 ఎకరాలే ఇచ్చినట్టుగా మాకు సమాచారం ఉన్నది అది కూడా కేవలం 3 ఎకరాలు ఇస్తానని అది 300 కూడా దాటనీయకుండా మరి దళితులను మోసం చేయడం జరిగింది అందుకోసమే దళితులకు ఏదైతే ఎస్సీలకు ఏదైతే 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పడం ముఖ్యమంత్రి ఖచ్చితంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది కాబట్టి అదే రకంగా ఏదైతే ఇవాళ హుజూర్ నగర్ ఎన్నికలు ఉప ఎన్నికలు వచ్చినాయి ఆ ఎన్నికలు రాగానే ఏం చేసిందంటే మళ్ళీ ఒక కొత్త డ్రామా ఎత్తి మరి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఇస్తానని మరొక డ్రామా మొదలు పెట్టడం జరిగింది అంటే కేవలం ఏదైతే ఎన్నికలు రాగానే మాయా మాటలు చెప్పడం ఎన్నికల్లో గెలవడం గెలిచిన తర్వాత మర్చిపోవడం ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం జరుగుతుంది తెలంగాణ ప్రజలు దీనికోసం తెలంగాణ తెచ్చుకోలే తెలంగాణ రాష్ట్రం వస్తే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో తెలంగాణ కోసం పోరాటం చేసి తెచ్చుకున్నారు తప్ప ఇవాళ కేవలం తెలంగాణ రాష్ట్రమంతా కూడా దొరల తెలంగాణ ఇది కాబట్టి దానికోసమే ఇవాళ ఎక్కడైనా గాని దరిద్రులైనా ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా అందరూ కూడా మరి దొరల తెలంగాణ ఏదైతే దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ప్రజలందరూ కూడా పోరాటాలు చేస్తున్నారు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు అండగా ఉండి వాళ్ళకు న్యాయం జరిగే వరకు తప్పనిసరిగా పోరాటం చేయాలనే ఉద్దేశంతో మరి భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది అదే రకంగా ఏదైతే బీసీలకు ఏదైతే 1000 కోట్ల రూపాయలు మరి కేటాయించడం జరిగింది కానీ ఒక్క రూపాయి కూడా మరి బీసీలకు ఇప్పటిదాకా అమలు చేయలేదు కాబట్టి దానికోసం ఖచ్చితంగా ఏదైతే బీసీలకు ఏదైతే రావాల్సిన 1000 కోట్లు ఉన్నాయో దానికోసం కూడా వాళ్ళకి ఇవ్వడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి మిత్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరపున 30 తారీఖు నాడు ఏదైతే ఇంద్రా పార్క్ దగ్గర ఎస్సీ బీసీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైతే 3 తెగలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే మోసం చేసిందో ఆ మోసాలకు అండగా ఉండడానికి భారతీయ జనతా పార్టీ ఏదైతే 30 తారీఖు నాడు ఇంద్రా పార్క్ దగ్గర భారీ ధర్నా కార్యక్రమం పెట్టడం జరుగుతుంది కాబట్టి దానికోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఎవరైతే పోడు వ్యవసాయం చేసుకుంటా ప్రజలు ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు దళితులకు 3 ఎకరాలు రాలే దళితులు ఎవరైతే ఉన్నారు వాళ్ళు అదేవిధంగా బీసీలకు 1000 కోట్లు ఇస్తారని మోసం చేసింది కాబట్టి వీటన్నిటి కోసం కూడా మరి ప్రజలందరూ కూడా మరి ధర్నా కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కూడా భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈ భారతీయ జనతా పార్టీ తరపున మరి భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మేధావులు కార్మికులు కర్షకులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కూడా మరొకసారి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఏంటనా 10 లక్షలు ఇస్తారు అదే నిన్న మా అధ్యక్ష చెప్పారు అందరికి ఇవ్వాలని మా అధ్యక్షులు వారు నిన్ననే చెప్పడం జరిగింది తప్పనిసరిగా అందరికి ఇవ్వాల్సిందే కదా అంటే ఈ కార్యక్రమము ముఖ్యంగా ఏంటంటే గడిచిన 7 సంవత్సరాలలో అనేక హామీలు ఇచ్చింది ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ
అవన్నీ కూడా వాళ్ళ యొక్క ఓట్లను రాబట్టడానికి మాత్రమే అప్పటికప్పుడు ప్రకటించిన పథకాలుగానే కనబడతా ఉన్నాయి. ఇది ఆచరణలో మనందరం కూడా చూసినాం. కాబట్టి ఇది మోసం, దగ. ఈ యొక్క మోసం అనేది గడిచిన 7 సంవత్సరాలు ఎప్పుడెక్కడ ఏమేమి వాగ్దానాలు చేసిండు, బీసీలకు ఏం చేసిండు, ఎస్సీలకు ఏం చేసిండు, ఎస్టీలకు ఏం చేసిండు అనేది దీన్ని మొత్తం యావ తెలంగాణ సమాజానికి తెలియజేయడం, అదే విధంగా అన్ని వర్గాల వాళ్ళని చైతన్యం చేసి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి గతంలో ఇచ్చినటువంటి హామీలు అమలుకై ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం, రెండవది మీరు ఏదైతే దళిత బంధు ప్రవేశపెట్టిరో దాన్ని మేము స్వాగతిస్తున్నాం. మీరు హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్ట్ అన్నారు, పైలట్ ప్రాజెక్టు అనేది అమలు చేయండి, కానీ అంతటితోనే ఆగిపోకూడదు. ఆరంభం అంతం హుజూరాబాద్లోనే కాకూడదు. యావత్ తెలంగాణలో పేదవాళ్ళు ఎస్సీలలో ఉన్నారు, ఎస్టీలలో ఉన్నారు, బీసీలలో ఉన్నారు. కాబట్టి అందరి పేదవాళ్ళకి ఈ పథకాన్ని అందజేయాలా, ఈ పథకాన్ని వాళ్ళకు కూడా మరి అందించాలనేటటువంటి ఉద్దేశంతో ధర్నా కార్యక్రమాన్ని పార్టీ చేపట్టింది. దీనికి యావత్ తెలంగాణ నుంచి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలందరినీ పెద్ద ఎత్తున మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే విధంగా చూసి ఒకరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అదే విషయం చెప్తాం. ఇప్పుడు ఈటల చిన్నోడు కాబట్టే ఇప్పుడు ఆ దళిత బంధు లక్ష కోట్లైనా ప్రకటిస్తా అని ముందుకొచ్చిండు. తర్వాత ఈటల రాజేందర్ గారి రాజీనామా తర్వాతనే మరి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కాలుగాలిన పిల్లిలాగా మొత్తం పర్యటిస్తున్నాడు, నిద్రపట్టకుండా రోజు కొత్త పథకాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నాడు, అది కూడా ప్రతిదీ హుజూరాబాద్ నుంచి మొదలు పెడుతున్నాడో మరి ఇప్పటికే ప్రజలందరికీ అర్థమైంది. ఈటల రాజేందర్ గారి వల్ల ఈ ముఖ్యమంత్రి గారికి ఎంత భయం పట్టుకున్నది, ఎంత జ్వరం వస్తున్నది అనేది దీని ద్వారానే తెలుస్తున్నది. నిన్న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇన్ని రోజులు టైం అయిపోయిన తర్వాత ఖాళీ పెట్టి చివరికి అది కూడా హుజూరాబాద్కు సంబంధించినటువంటి ఒక ఎస్సీ వ్యక్తికి ఇవ్వడం ఏదైతుందో, ఇవన్నీ కూడా ఈటల రాజేందర్ గారి వల్ల, రాజీనామా వల్ల, ఈ ఎన్నికల వల్ల ముఖ్యమంత్రికి ఎంత భయం పట్టుకుందనేది మనం దీని ద్వారా అర్థం చేసుకోవాలి. కనరేష్ ఓకేనా? పత్రికా మిత్రులందరికీ కూడా ఆదివారం నాడైనా వచ్చినందుకు ముందు ధన్యవాదాలు, స్వాగతం పలుకుతూ ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ను మన పత్రికా మిత్రులను ఉద్దేశించి స్వయం బాబురావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆదిలాబాద్ నుండి వారు మాట్లాడతారు. వారితో పాటు ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో శ్రీ జి మనోహర్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అదేవిధంగా హుసేని నాయక్ గారు, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, ఆలయ భాస్కర్ గారు, బీజేపీ బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, కొప్పు భాషా గారు, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కూడా పాల్గొంటున్నారు. నాతో పాటు నేను ప్రకాష్ రెడ్డి. శ్రీ బాబురావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో
ఎస్టీలకు బీసీలకు ఎస్సీలకు ఏదైతే గతంలో ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక వాగ్దానాలు చెప్పడం జరిగింది కేవలం అది ఎన్నికల మట్టుకే చెప్పడం జరిగింది ఎన్నికల తర్వాత వాటిని అన్నిటి కూడా మర్చిపోవడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పోడు వ్యాపారం చేసుకుంటున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు గతంలో 2006 లో అడవి హక్కుల చట్టం కింద అడవి హక్కు పత్రాలు కూడా చాలా మందికి ఇవ్వడం జరిగింది కానీ ఇవాళ రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే హక్కు పత్రాలు ఉన్న వాళ్ళకి పత్రాలు లేని వాళ్ళకు అందర్ని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇబ్బంది పెడుతూ పోడు చేసుకున్న ప్రజలందర్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరైతే పోడు చేసుకుంటున్న ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గతంలో కేసీఆర్ అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది ఏంటంటే పోడు వ్యాపారం చేసుకున్న ప్రజలందరికీ కూడా నేను స్వయంగా ప్రతి జిల్లాకు వచ్చి ఆ జిల్లాలో ఏ సమస్యలు ఉన్నాయో పోడు భూములై ఆ సమస్యలన్నింటిని కూడా పరిష్కారం చేస్తారని చెప్పడం జరిగింది అదే రకంగా ఆదిలాబాద్ జిల్లాలో మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఆదివాసుల కోసం గిరిజనుల కోసం పోరాటం చేసిన కొమరం భీము ఏదైతే జోడెన్ ఘాట్ వర్ధంతి ఉండనో ఆ వర్ధంతిలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది కేవలం ఇది ఎన్నికలప్పుడే చెప్పి అది మర్చిపోవడం జరిగింది దానికోసమే వాళ్ళందరి కోసం ఆదుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఎస్టీలకు ఆ విధంగా అయితే ఇవాళ అనేక కేంద్ర ప్రభుత్వం కూడా 2014 లోనే పోడు వ్యాపారం చేసుకున్న భూములు ఎంత ఉన్నాయి అదే విధంగా రెవెన్యూ భూములు ఎంత ఉన్నాయి అవన్నీ కూడా సర్వేలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని కూడా ఆనాడు మరి కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇవాళ పోడు వ్యాపారం చేసుకున్న ప్రజలను చాలా ఇబ్బందులు పెడుతుంది ఒక పక్కన పోలీస్ అధికారులతో పోడు చేసుకున్న ఆ వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేసి అనేక ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది అదే రకంగా కేంద్రం నుంచి ఏదైతే కంపెనీలు రావడం జరిగిందో ఆ కంపెనీలన్నీ కూడా కేవలం పోడు భూముల్లోనే మరి మొక్కలు నాటి మరి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు దోచిపెట్టడం జరుగుతుందే తప్ప అక్కడ ఏదైతే పోడు చేసుకున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టం చేయడం జరుగుతుంది కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే రకంగా ఏదైతే దళితులకు 3 ఎకరాలు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మరి దళితులకు ఎక్కడ కూడా 3 ఎకరాలు కాకుండా నాకు తెలిసి దాదాపుగా ఈ రాష్ట్రంలో 7 సంవత్సరాలు అయింది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కేవలము 3000 ఎకరాలే ఇచ్చినట్టుగా మాకు సమాచారం ఉన్నది అది కూడా కేవలం 3 ఎకరాలు ఇస్తానని అది 300 కూడా దాటనీయకుండా మరి దళితులను మోసం చేయడం జరిగింది అందుకోసమే దళితులకు ఏదైతే ఎస్సీలకు ఏదైతే 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఖచ్చితంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది కాబట్టి అదే రకంగా ఏదైతే ఇవాళ హుజూరు నగర్ ఎన్నికలు ఉప ఎన్నికలు వచ్చినాయి ఆ ఎన్నికలు రాగానే ఏం చేసిందంటే మళ్ళీ ఒక కొత్త డ్రామా ఎత్తి మరి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఇస్తానని మరొక డ్రామా మొదలు పెట్టడం జరిగింది అంటే కేవలం ఏదైతే ఎన్నికలు రాగానే
మాయమాటలు చెప్పడం ఎన్నికలలో గెలవడం గెలిచిన తర్వాత మర్చిపోవడం ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం జరుగుతాంది తెలంగాణ ప్రజలు దీనికోసం తెలంగాణ తెచ్చుకోలే తెలంగాణ రాష్ట్రం వస్తే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతదన్న ఉద్దేశంతోటి తెలంగాణ కోసం పోరాటం చేసి తెచ్చుకున్నారు తప్ప ఇవాల కేవలం తెలంగాణ రాష్ట్రమంతా కూడా దొరల తెలంగాణ ఇది కాబట్టి దాని కోసమే ఇవాల ఎక్కడైనా గాని దరిద్రులైనా ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా అందరూ కూడా మరి ఈ దొరల తెలంగాణ ఏదైతే దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ప్రజలందరూ కూడా పోరాటాలు చేస్తున్నారు కాబట్టి ఇవాల భారతీయ జనతా పార్టీ కూడా ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకి న్యాయం జరిగే వరకు తప్పనిసరిగా పోరాటం చేయాలనే ఉద్దేశంతో మరి భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది అదే రకంగా ఏదైతే బీసీలకు ఏదైతే 1000 కోట్ల 1000 కోట్ల రూపాయలు మరి కేటాయించడం జరిగింది కానీ ఒక్క రూపాయి కూడా మరి బీసీలకు ఇప్పటిదాకా అమలు చేయలేదు కాబట్టి దాని కోసం ఖచ్చితంగా ఏదైతే బీసీలకు ఏదైతే రావాల్సిన 1000 కోట్లు ఉన్నాయో దాని కోసం కూడా వాళ్ళకి ఇవ్వడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి దేవడానికి భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి మిత్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరపున 30 తారీఖు నాడు ఏదైతే ఇంద్రా పార్క్ దగ్గర ఎస్సీ బీసీ అదే విధంగా ఎస్సీ 3 ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైతే 3 తెగలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే మోసం చేసిందో ఆ మోసాలకు అండగా ఉండడానికి భారతీయ జనతా పార్టీ ఏదైతే 30 తారీఖు నాడు ఇంద్రా పార్క్ దగ్గర భారీ ధర్నా కార్యక్రమం పెట్టడం జరుగుతుంది కాబట్టి దానికోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఎవరైతే పోడు వ్యవసాయం చేసుకుంటా ప్రజలు ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు దళితులకు 3 ఎకరాలు రాలే దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదేవిధంగా బీసీలకు 1000 కోట్లు ఇస్తారని మోసం చేసింది కాబట్టి వీటన్నిటి కోసం కూడా మరి ప్రజలందరూ కూడా మరి ధర్నా కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కూడా భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈ భారతీయ జనతా పార్టీ తరపున మరి భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మేధావులు కార్మికులు కర్షకులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కూడా మరొకసారి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అందరికి ఇవ్వాలని మా అధ్యక్షుల వారు నిన్ననే చెప్పడం జరిగింది తప్పనిసరిగా అందరికి ఇవ్వాల్సిందే కదా అంటే ఈ కార్యక్రమము ముఖ్యంగా ఏంటంటే గడిచిన 7 సంవత్సరాలలో అనేక హామీలు ఇచ్చింది ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ అవన్నీ కూడా వాళ్ళ యొక్క ఓట్లను రాబట్టడానికి మాత్రమే అప్పటికప్పుడు ప్రకటించిన పథకాలుగానే కనబడుతూ ఉన్నాయి ఇది ఆచరణలో మనందరం కూడా చూసినాం కాబట్టి ఇది మోసం దగ ఈ యొక్క మోసం అనేది గడిచిన 7 సంవత్సరాలు ఎప్పుడెక్కడ ఏమేమి వాగ్దానాలు చేసిండ్రు బీసీలకు ఏం చేసిండ్రు ఎస్సీలకు ఏం చేసిండ్రు ఎస్టీలకు ఏం చేసిండ్రు అనేది దీన్ని మొత్తం యావ తెలంగాణ సమాజానికి తెలియజేయటం అదేవిధంగా అన్ని వర్గాల వాళ్ళని చైతన్యం చేసి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి గతంలో ఇచ్చినటువంటి హామీలు అమలుకై ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం రెండవది మీరు ఏదైతే దళిత బంధు ప్రవేశపెట్టిరో దాన్ని మేము స్వాగతిస్తున్నాం మీరు హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్ట్ అన్నారు పైలట్ ప్రాజెక్టు అనేది అమలు చేయండి కానీ అంతటితోనే ఆగిపోకూడదు ఆరంభం అంతం హుజూరాబాద్లోనే కాకూడదు యావత్ తెలంగాణలో పేదవాళ్ళు ఎస్సీలలో ఉన్నారు
ఎస్టీలలో ఉన్నారు, బీసీలలో ఉన్నారు. కాబట్టి అందరి పేదవాళ్ళకి ఈ పథకాన్ని అందజేయాలా, ఈ పథకాన్ని వాళ్ళకు కూడా మరి అందించాలనేటటువంటి ఉద్దేశంతోనే ధర్నా కార్యక్రమాన్ని పార్టీ చేపట్టింది. దీనికి యావత్ తెలంగాణ నుంచి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలందరినీ పెద్ద ఎత్తున మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే విధంగా చూసి ఒకరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అదే విషయం చెప్తాం ఇప్పుడు. ఈటల చిన్నోడు కాబట్టే ఇప్పుడు ఆ దళిత బంధు లక్ష కోట్లైనా ప్రకటిస్తా అని ముందుకు వచ్చిండు. తర్వాత ఈటల రాజేందర్ గారి రాజీనామా తర్వాతనే మరి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కాలుగాలిన పిల్లిలాగా మొత్తం పర్యటిస్తున్నాడు, నిద్ర పట్టకుండా రోజు కొత్త పథకాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నాడు, అది కూడా ప్రతిదీ హుజూరాబాద్ నుంచి మొదలు పెడుతున్నాడో మరి ఇప్పటికే ప్రజలందరికీ అర్థమైంది. ఈటల రాజేందర్ గారి వల్ల ఈ ముఖ్యమంత్రి గారికి ఎంత భయం పట్టుకున్నది, ఎంత జ్వరం వస్తున్నది అనేది దీని ద్వారానే తెలుస్తున్నది. నిన్న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇన్ని రోజులు టైం అయిపోయిన తర్వాత ఖాళీ పెట్టి చివరికి అది కూడా హుజూరాబాద్కు సంబంధించినటువంటి ఒక ఎస్సీ వ్యక్తికి ఇవ్వడం ఏదైతుందో, ఇవన్నీ కూడా ఈటల రాజేందర్ గారి వల్ల, రాజీనామా వల్ల, ఈ ఎన్నికల వల్ల ముఖ్యమంత్రికి ఎంత భయం పట్టుకుందనేది మనం దీని ద్వారా అర్థం చేసుకోవాలి. కనరేష్ ఓకేనా? పత్రికా మిత్రులందరికీ కూడా ఆదివారం నాడైనా వచ్చినందుకు ముందు ధన్యవాదాలు, స్వాగతం పలుకుతూ ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ను మన పత్రికా మిత్రులను ఉద్దేశించి స్వయం బాబురావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆదిలాబాద్ నుండి వారు మాట్లాడతారు. వారితో పాటు ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో శ్రీ జి మనోహర్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అదేవిధంగా హుసేని నాయక్ గారు, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, ఆలయ భాస్కర్ గారు, బీజేపీ బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, కొప్పు బాషా గారు, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కూడా పాల్గొంటున్నారు. నాతో పాటు నేను ప్రకాష్ రెడ్డి. శ్రీ బాబురావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలకు, బీసీలకు, ఎస్సీలకు ఏదైతే గతంలో ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక వాగ్దానాలు చెప్పడం జరిగింది, కేవలము అది ఎన్నికల మట్టుకే చెప్పడం జరిగింది, ఎన్నికల తర్వాత వాటిని అన్నిటి కూడా మర్చిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. గతంలో 2006లో అడవి హక్కుల చట్టం కింద అడవి హక్కు పత్రాలు కూడా చాలామందికి ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే హక్కు పత్రాలు ఉన్న వాళ్ళకి
పత్రాలు లేని వాళ్లకు అందర్ని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇబ్బంది పెడుతూ పోడు చేసుకున్న ప్రజలందర్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరైతే పోడు చేసుకుంటున్న ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గతంలో కేసీఆర్ అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది ఏంటంటే పోడు వ్యాసం చేసుకున్న ప్రజలందరికీ కూడా నేను స్వయంగా ప్రతి జిల్లాకు వచ్చి ఆ జిల్లాలో ఏ సమస్యలు ఉన్నాయో పోడు భూములై ఆ సమస్యలన్నిటిని కూడా పరిష్కారం చేస్తారని చెప్పడం జరిగింది అదే రకంగా ఆదిలాబాద్ జిల్లాలో మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఆదివాసుల కోసం గిరిజనుల కోసం పోరాటం చేసిన కొమరం భీము ఏదైతే జోడెన్ ఘాట్ వర్ధంతి ఉండనో ఆ వర్ధంతిలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది కేవలం ఇది ఎన్నికల అప్పుడే చెప్పి అది మర్చిపోవడం జరిగింది దాని కోసమే వాళ్ళందరి కోసం ఆదుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది ముఖ్యంగా ఎస్టీలకు ఆ విధంగా అయితే ఇవాళ అనేక కేంద్ర ప్రభుత్వం కూడా 2014లోనే పోడు వ్యాసం చేసుకున్న భూములు ఎంత ఉన్నాయి అదే విధంగా రెవెన్యూ భూములు ఎంత ఉన్నాయి అవన్నీ కూడా సర్వేలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని కూడా ఆనాడు మరి కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇవాళ పోడు వ్యాసం చేసుకున్న ప్రజలను చాలా ఇబ్బందులు పెడుతోంది ఒక పక్కన పోలీస్ అధికారులతో పోడు చేసుకున్న ఆ వ్యవసాయదారులు ఎవరైతున్నారో వాళ్ళ మీద దాడులు చేసి అనేక ఇబ్బందులు పెట్టడం జరుగుతోంది అదే రకంగా కేంద్రం నుంచి ఏదైతే కంపెనీలు రావడం జరిగిందో ఆ కంపెనీలన్నీ కూడా కేవలం పోడు భూముల్లోనే మరి మొక్కలు నాటి మరి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు దోచిపెట్టడం జరుగుతుందే తప్ప అక్కడ ఏదైతే పోడు చేసుకున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టం చేయడం జరుగుతోంది కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళ అండగా ఉండాలన్న ఉద్దేశంతో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే రకంగా ఏదైతే దళితులకు 3 ఎకరాలు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మరి దళితులకు ఎక్కడ కూడా 3 ఎకరాలు కాకుండా నాకు తెలిసి దాదాపుగా ఈ రాష్ట్రంలో 7 సంవత్సరాలైంది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కేవలము 3000 ఎకరాలే ఇచ్చినట్టుగా మాకు సమాచారం ఉన్నది అది కూడా కేవలం 3 ఎకరాలు ఇస్తానని అది 300 కూడా దాటనీయకుండా మరి దళితులను మోసం చేయడం జరిగింది అందుకోసమే దళితులకు ఏదైతే ఎస్సీలకు ఏదైతే 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఖచ్చితంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది కాబట్టి అదే రకంగా ఏదైతే ఇవాళ హుజూర్ నగర్ ఎన్నికలు ఉప ఎన్నికలు వచ్చినాయి ఆ ఎన్నికలు రాగానే ఏం చేసిందంటే మళ్ళీ ఒక కొత్త డ్రామా ఎత్తి మరి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఇస్తానని మరొక్క డ్రామా మొదలు పెట్టడం జరిగింది అంటే కేవలం ఏదైతే ఎన్నికలు రాగానే మాయా మాటలు చెప్పడం ఎన్నికల్లో గెలవడం గెలిచిన తర్వాత మర్చిపోవటం ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం జరుగుతోంది తెలంగాణ ప్రజలు దీనికోసం తెలంగాణ తెచ్చుకోలే తెలంగాణ రాష్ట్రం వస్తే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో తెలంగాణ కోసం పోరాటం చేసి తెచ్చుకున్నారు తప్ప ఇవాళ కేవలం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా దొరల తెలంగాణ ఇది కాబట్టి దానికోసమే ఇవాళ ఎక్కడైనా కానీ దళితులైనా ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా అందరూ కూడా మరి దొరల తెలంగాణ ఏదైతే దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ప్రజలందరూ కూడా పోరాటాలు చేస్తున్నారు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు అండగా ఉండి వాళ్ళకు న్యాయం జరిగే వరకు తప్పనిసరిగా పోరాటం చేయాలనే ఉద్దేశంతో మరి భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది అదే రకంగా ఏదైతే బీసీలకు ఏదైతే 1000 కోట్ల రూపాయలు మరి కేటాయించడం జరిగింది కానీ ఒక్క రూపాయి కూడా మరి బీసీలకు ఇప్పటిదాకా అమలు చేయలేదు కాబట్టి దానికోసం ఖచ్చితంగా ఏదైతే బీసీలకు ఏదైతే రావాల్సిన
వెయ్యి కోట్లు ఉన్నాయో దానికోసం కూడా వాళ్ళకి ఇవ్వడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మిత్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ తరపున 30 తారీఖు నాడు ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర ఎస్సీ బీసీ అదేవిధంగా ఎస్సీ మూడు ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైతే మూడు తెగలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే మోసం చేసిందో ఆ మోసాలకు అండగా ఉండడానికి భారతీయ జనతా పార్టీ ఏదైతే 30 తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర భారీ ధర్నా కార్యక్రమం పెట్టడం జరుగుతోంది. కాబట్టి దానికోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఎవరైతే పోడు వ్యవసాయం చేసుకుంటున్నా ప్రజలు ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దళితులకు 3 ఎకరాలు రాలే, దళితులు ఎవరైతే ఉన్నారు వాళ్ళు అదేవిధంగా బీసీలకు 1000 కోట్లు ఇస్తారని మోసం చేసింది. కాబట్టి వీటన్నిటి కోసం కూడా మరి ప్రజలందరూ కూడా మరి ధర్నా కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కూడా భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈ భారతీయ జనతా పార్టీ తరపున మరి భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరు కూడా మేధావులు కార్మికులు కర్షకులు అందరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని కూడా మరొకసారి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఏంటనా 10 లక్షలు ఇస్తారు నిన్న మా అధ్యక్ష చెప్పారు అందరికి ఇవ్వాలని మా అధ్యక్షుల వారు నిన్ననే చెప్పడం జరిగింది. తప్పనిసరిగా అందరికి ఇవ్వాల్సిందే కదా. అంటే ఈ కార్యక్రమము ముఖ్యంగా ఏంటంటే గడిచిన 7 సంవత్సరాలలో అనేక హామీలు ఇచ్చింది ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ, అవన్నీ కూడా వాళ్ళ యొక్క ఓట్లను రాబట్టడానికి మాత్రమే అప్పటికప్పుడు ప్రకటించిన పథకాలుగానే కనబడుతూ ఉన్నాయి. ఇది ఆచరణలో మనందరం కూడా చూసినాం. కాబట్టి ఇది మోసం దగ ఈ యొక్క మోసం అనేది గడిచిన 7 సంవత్సరాలు ఎప్పుడెక్కడ ఏమేం వాగ్దానాలు చేసిండ్రు, బీసీలకు ఏం చేసిండ్రు, ఎస్సీలకు ఏం చేసిండ్రు, ఎస్టీలకు ఏం చేసిండ్రు అనేది దీన్ని మొత్తం యావత్ తెలంగాణ సమాజానికి తెలియజేయటం, అదేవిధంగా అన్ని వర్గాల వాళ్ళని చైతన్యం చేసి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి గతంలో ఇచ్చినటువంటి హామీలు అమలుకై ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం, రెండవది మీరు ఏదైతే దళిత బంధు ప్రవేశపెట్టిరో దాన్ని మేము స్వాగతిస్తున్నాం, మీరు హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్ట్ అన్నారు, పైలట్ ప్రాజెక్టు అనేది అమలు చేయండి కానీ అంతటితోనే ఆగిపోకూడదు, ఆరంభం అంతం హుజూరాబాద్లోనే కాకూడదు, యావత్ తెలంగాణలో పేదవాళ్ళు ఎస్సీలలో ఉన్నారు ఎస్టీలలో ఉన్నారు బీసీలలో ఉన్నారు, కాబట్టి అందరి పేదవాళ్ళకి ఈ పథకాన్ని అందజేయాలా, ఈ పథకాన్ని వాళ్ళకు కూడా మరి అందించాలనేటటువంటి ఉద్దేశంతో ధర్నా కార్యక్రమాన్ని పార్టీ చేపట్టింది. దీనికి యావత్ తెలంగాణ నుంచి బీసీలను ఎస్సీలను ఎస్టీలందరినీ పెద్ద ఎత్తున మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే విధంగా చూసి ఒకరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అదే విషయం చెప్తాం ఇప్పుడు ఈటల చిన్నోడు కాబట్టే ఇప్పుడు ఆ దళిత బంధు 100 కోట్లైనా ప్రకటిస్తా అని ముందుకొచ్చిండు. తర్వాత ఈటల రాజేందర్ గారి రాజీనామా తర్వాతనే మరి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కాలుగాలిన పిల్లిలాగా మొత్తం పర్యటిస్తున్నాడు,
నిద్ర పట్టకుండా రోజు కొత్త పథకాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నాడు. అది కూడా ప్రతిదీ హుజూరాబాద్ నుంచి మొదలు పెడుతున్నాడో మరి ఇప్పటికే ప్రజలందరికీ అర్థమైంది. ఈటల రాజేందర్ గారి వల్ల ఈ ముఖ్యమంత్రి గారికి ఎంత భయం పట్టుకున్నది, ఎంత జ్వరం వస్తున్నది అనేది దీని ద్వారానే తెలుస్తున్నది. నిన్న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇన్ని రోజులు టైం అయిపోయిన తర్వాత ఖాళీ పెట్టి 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 చివరికి అది కూడా హుజూరాబాద్కు సంబంధించినటువంటి ఒక ఎస్సీ వ్యక్తికి ఇవ్వడం ఏదైతుందో, ఇవన్నీ కూడా ఈటల రాజేందర్ గారి వల్ల, రాజీనామా వల్ల, ఈ ఎన్నికల వల్ల ముఖ్యమంత్రికి ఎంత భయం పట్టుకుందనేది మనం దీని ద్వారా అర్థం చేసుకోవాలి. కనరేష్ ఓకేనా? పత్రికా మిత్రులందరికీ కూడా ఆదివారం నాడైనా వచ్చినందుకు ముందు ధన్యవాదాలు, స్వాగతం పలుకుతూ ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ను మన పత్రికా మిత్రులను ఉద్దేశించి స్వయం బాబురావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆదిలాబాద్ నుండి వారు మాట్లాడతారు. వారితో పాటు ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో శ్రీ జి మనోహర్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అదేవిధంగా హుసేని నాయక్ గారు, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, ఆలయ భాస్కర్ గారు, బీజేపీ బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, కొప్పు భాషా గారు, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కూడా పాల్గొంటున్నారు. నాతో పాటు నేను ప్రకాష్ రెడ్డి. శ్రీ బాబురావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలకు, బీసీలకు, ఎస్సీలకు ఏదైతే గతంలో ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక వాగ్దానాలు చెప్పడం జరిగింది. కేవలము అది ఎన్నికల మట్టుకే చెప్పడం జరిగింది. ఎన్నికల తర్వాత వాటిని అన్నిటి కూడా మర్చిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. గతంలో 2006లో అడవి హక్కుల చట్టం కింద అడవి హక్కు పత్రాలు కూడా చాలామందికి ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే హక్కు పత్రాలు ఉన్న వాళ్ళకి, పత్రాలు లేని వాళ్లకు అందరినీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇబ్బంది పెడుతూ, పోడు చేసుకున్న ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైతే పోటు చేసుకుంటున్న ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గతంలో కేసీఆర్ అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది ఏంటంటే, పోడు వ్యవసాయం చేసుకున్న ప్రజలందరికీ కూడా నేను స్వయంగా ప్రతి జిల్లాకు వచ్చి ఆ జిల్లాలో ఏ సమస్యలు ఉన్నాయో పోడు భూములై ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తారని చెప్పడం జరిగింది. అదే రకంగా ఆదిలాబాద్ జిల్లాలో మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఆదివాసుల కోసం, గిరిజనుల కోసం పోరాటం చేసిన కొమరం భీము ఏదైతే జోడెన్ ఘాట్ వర్ధంతి ఉండనో ఆ వర్ధంతిలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. కేవలం ఇది ఎన్నికలప్పుడే చెప్పి అది మర్చిపోవడం జరిగింది. దానికోసమే వాళ్ళందరినీ కోసం ఆదుకోవాలన్న ఉద్దేశంతో, వాళ్ళకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో
భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఇవాల ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఎస్టీలకు ఆ విధంగా అయితే ఇవాల అనేక కేంద్ర ప్రభుత్వం కూడా 2014 లోనే పోడు వేసం చేసుకున్న భూములు ఎంత ఉన్నాయి అదే విధంగా రెవెన్యూ భూములు ఎంత ఉన్నాయి అవన్నీ కూడా సర్వేలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని కూడా ఆనాడు మరి రా కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తోటి ఇవాల పోడు వేసం చేసుకున్న ప్రజలను చాలా ఇబ్బందులు పెడుతుంది ఒక పక్కన పోలీస్ అధికారుల తోటి పోడు చేసుకున్న ఆ వ్యాపారదారులు ఎవరైతున్నారో వాళ్ళ మీద దాడులు చేసి అనేక ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది అదే రకంగా కేంద్రం నుంచి ఏదైతే కంపెనీలు రావడం జరిగిందో ఆ కంపెనీలన్నీ కూడా కేవలం పోడు భూముల్లోనే మరి మొక్కలు నాటి మరి వాళ్ళ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు దోచిపెట్టడం జరుగుతుందే తప్ప అక్కడ ఏదైతే పోడు చేసుకున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టం చేయడం జరుగుతుంది కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళ అండగా ఉండాలన్న ఉద్దేశంతో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే రకంగా ఏదైతే దళితులకు 3 ఎకరాలు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మరి దళితులకు ఎక్కడ కూడా 3 ఎకరాలు కాకుండా నాకు తెలిసి దాదాపుగా ఈ రాష్ట్రంలో 7 సంవత్సరాలు అయింది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కేవలము 3000 ఎకరాలే ఇచ్చినట్టుగా మాకు సమాచారం ఉన్నది అది కూడా కేవలం 3 ఎకరాలు ఇస్తానని అది 300 కూడా దాటనీయకుండా మరి దళితులను మోసం చేయడం జరిగింది అందుకోసమే దళితులకు ఏదైతే ఎస్సీలకు ఏదైతే 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఖచ్చితంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది కాబట్టి అదే రకంగా ఏదైతే ఇవాళ హుజూరు నగర్ ఎన్నికలు ఉప ఎన్నికలు వచ్చినాయి ఆ ఎన్నికలు రాగానే ఏం చేసిందంటే మళ్ళీ ఒక కొత్త డ్రామా ఎత్తి మరి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఇస్తానని మరొక డ్రామా మొదలు పెట్టడం జరిగింది అంటే కేవలం ఏదైతే ఎన్నికలు రాగానే మాయా మాటలు చెప్పడం ఎన్నికల్లో గెలవడం గెలిచిన తర్వాత మర్చిపోవటం ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం జరుగుతోంది తెలంగాణ ప్రజలు దీనికోసం తెలంగాణ తెచ్చుకోలే తెలంగాణ రాష్ట్రం వస్తే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో తెలంగాణ కోసం పోరాటం చేసి తెచ్చుకున్నారు తప్ప ఇవాళ కేవలం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా దొరల తెలంగాణ ఇది కాబట్టి దానికోసమే ఇవాళ ఎక్కడైనా కానీ దళితులైనా ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా అందరూ కూడా మరి ఈ దొరల తెలంగాణ ఏదైతే దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ప్రజలందరూ కూడా పోరాటాలు చేస్తున్నారు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు అండగా ఉండి వాళ్ళకు న్యాయం జరిగే వరకు తప్పనిసరిగా పోరాటం చేయాలనే ఉద్దేశంతో మరి భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది అదే రకంగా ఏదైతే బీసీలకు ఏదైతే 1000 కోట్ల రూపాయలు మరి కేటాయించడం జరిగింది కానీ ఒక్క రూపాయి కూడా మరి బీసీలకు ఇప్పటిదాకా అమలు చేయలేదు కాబట్టి దానికోసం ఖచ్చితంగా ఏదైతే బీసీలకు ఏదైతే రావాల్సిన 1000 కోట్లు ఉన్నాయో దానికోసం కూడా వాళ్ళకి ఇవ్వడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి మిత్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున 30 తారీఖు నాడు ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర ఎస్సీ బీసీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైతే 3 తెగలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే మోసం చేసిందో ఆ మోసాలకు అండగా ఉండడానికి భారతీయ జనతా పార్టీ ఏదైతే 30 తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర భారీ ధర్నా కార్యక్రమం పెట్టడం జరుగుతుంది కాబట్టి దానికోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా
ఎవరైతే పోడు వ్యాపారం చేసుకుంటా ప్రజలు ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దళితులకు 3 ఎకరాలు రాలే, దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదే విధంగా బీసీలకు 1 కోట్లు ఇస్తారని మోసం చేసిండు కాబట్టి వీటన్నిటి కోసం కూడా మరి ప్రజలందరూ కూడా మరి ధర్నా కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కూడా భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈ భారతీయ జనతా పార్టీ తరపున మరి భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మేధావులు కార్మికులు కర్షకులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కూడా మరొకసారి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికి ఇవ్వాలని మా అధ్యక్షుల వారు నిన్ననే చెప్పడం జరిగింది. తప్పనిసరిగా అందరికి ఇవ్వాల్సిందే కదా. అంటే ఈ కార్యక్రమము ముఖ్యంగా ఏంటంటే గడిచిన 7 సంవత్సరాలలో అనేక హామీలు ఇచ్చింది ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ. అవన్నీ కూడా వాళ్ళ యొక్క ఓట్లను రాబట్టడానికి మాత్రమే అప్పటికప్పుడు ప్రకటించిన పథకాలుగానే కనబడుతూ ఉన్నాయి. ఇది ఆచరణలో మనందరం కూడా చూసినాం. కాబట్టి ఇది మోసం, దగ ఈ యొక్క మోసం అనేది గడిచిన 7 సంవత్సరాలు ఎప్పుడెక్కడ ఏమేమి వాగ్దానాలు చేసిండ్రు, బీసీలకు ఏం చేసిండ్రు, ఎస్సీలకు ఏం చేసిండ్రు, ఎస్టీలకు ఏం చేసిండ్రు అనేది దీన్ని మొత్తం యావత్ తెలంగాణ సమాజానికి తెలియజేయటం, అదేవిధంగా అన్ని వర్గాల వాళ్ళని చైతన్యం చేసి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి గతంలో ఇచ్చినటువంటి హామీలు అమలుకై ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం, రెండవది మీరు ఏదైతే దళిత బంధు ప్రవేశపెట్టిరో దాన్ని మేము స్వాగతిస్తున్నాం. మీరు హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్ట్ అన్నారు, పైలట్ ప్రాజెక్టు అనేది అమలు చేయండి, కానీ అంతటితోనే ఆగిపోకూడదు. ఆరంభం అంతం హుజూరాబాద్లోనే కాకూడదు. యావత్ తెలంగాణలో పేదవాళ్ళు ఎస్సీలలో ఉన్నారు, ఎస్టీలలో ఉన్నారు, బీసీలలో ఉన్నారు, కాబట్టి అందరి పేదవాళ్ళకి ఈ పథకాన్ని అందజేయాలా, ఈ పథకాన్ని వాళ్ళకు కూడా మరి అందించాలనేటటువంటి ఉద్దేశంతో ధర్నా కార్యక్రమాన్ని పార్టీ చేపట్టింది. దీనికి యావత్ తెలంగాణ నుంచి బీసీలను ఎస్సీలను ఎస్టీలందరినీ పెద్ద ఎత్తున మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే విధంగా చూసి ఒకరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అదే విషయం చెప్తాం ఇప్పుడు. ఈటల చిన్నోడు కాబట్టే ఇప్పుడు ఆ దళిత బంధు లక్ష